శివాయ్, శ్రీమాత్రే నమః. 2019 ఏడో నెంబర్లో పుట్టిన వారికి ఎలా ఉండబోతుంది? సహజంగా 7, 16, 25 ఈ తారీఖుల్లో పుట్టిన వారందరికీ కూడా ఈ యొక్క 2019 ప్రథమము అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మాసంలో చాలా అనుకూలంగా కనపడుతూ ఉంది. ముఖ్యంగా జూన్ నెల, ఆగస్ట్ నెలలో కొంత ఫైనాన్షియల్గా ఆటుపోట్లు కనపడుతూ ఉన్నాయి. నవంబర్, డిసెంబర్ నెలలో అన్ని విధాలా కూడా శ్రేయస్కరంగా కనపడుతూ ఉంది. ఎక్కువగా టెన్షన్స్ రావటం, విదేశీ యానం చేయాలనుకున్న వారికి ఈ సంవత్సరం మంచి సువర్ణ అవకాశం. 7 పుట్టిన వారు, మనం న్యూమరాలజీ ప్రకారం ఇది కేతు నెంబరు అని చెప్పుకుంటాం, దైవికంగా ఎక్కువగా ఉంటారు. దైవం పట్ల నమ్మకం ఉన్నప్పటికీ కూడా దైవం యొక్క ఆరాధన చేయటానికి వీరు మనసు స్థిమితంగా ఉండదు. అయితే వీరు పుణ్యక్షేత్రం వాళ్ళ దర్శనం ఎక్కువగా ఈ సంవత్సరం చేస్తారు. వీరికి అన్నింటా విజయం చేకూరుతుంది. వీరు గ్రామ దేవతను ఎక్కువగా ఆరాధించాలి. ఫైనాన్షియల్గా ఎంత బాగున్నప్పటికీ కూడా ఎప్పుడు ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూనే ఉంటారు ఈ 7 పుట్టినవారు. వీరికి అన్ని విషయాల్లో కూడా శ్రేయదాయకంగా కనపడుతూ ఉంది. టెన్షన్లు వదిలి ధైర్యంగా ఉంటూ భగవంతుడి పైన భారం వేసి మీరు కష్టపడుతూ మీరు ముందుకు సాగినట్లయితే ఈ 2019 7 పుట్టిన వారికి అన్ని విధాలా శ్రేయోదాయకంగా కనపడుతూ ఉంది. వీరు ఎక్కువగా గ్రామ దేవతని ఆరాధన చేయాలి, కులదేవతని ఆరాధన చేయాలి. కులదేవత అంటే మీ ఇంటికి తాతల తండ్రులు ఏ దేవతనైతే ఆరాధించేవారో ఆ దేవతని మర్చిపోకుండా ప్రతినిత్యం కనీసం మనసులో తలుసుకోవటం. గ్రామ దేవతకి నెలకొకసారి మీరు గ్రామ దేవత దగ్గరికి వెళ్ళి ఆ తల్లిని నమస్కరించుకుని ఆ తల్లి దర్శనం చేసుకుని వచ్చినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. రాజకీయ నాయకులకు మంచి యుగదాయకంగా కనపడుతుంది. సినీ కళాకారులకు కూడా ఆశించిన మేర ఫలితాలు అయితే ఉన్నప్పటికీ కూడా మీరు ఎక్కడో నాకు అనుకూలంగా లేని క్యారెక్టర్లు పడుతున్నాయి, మనసు చంపుకుని క్యారెక్టర్లు చేయాల్సి వస్తుంది అనే ఫీలింగ్ మీ మనసులో ఎప్పుడూ ఉండిపోతూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. అలాగే ఫెక్లేషన్ చేసేవారికి అప్ అండ్ డౌన్స్ కనపడుతూ ఉన్నాయి. ఆచితూచి అడుగులు వేస్తే మంచిదని తెలియజేస్తూ ఉన్నాం. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి, మా జేకేఆర్ జెమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమశివాయ. నా పేరు రోహిణి కుమార్ అండి. ఇంతకు ముందు నేను చాలా సార్లు జాతకాలు చేయించుకున్నాను, వాళ్ళు ఏదో రత్నాలు ఇచ్చారు పెట్టుకున్నాను, అంత సాటిస్ఫై అవ్వలేదు. నేను లైవ్ ప్రోగ్రామ్ చూసిన తర్వాత నేను ఆయనకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నాను. పలాన రోజులు రమ్మన్నారు. వచ్చిన తర్వాత నా పేరు యొక్క మొత్తం న్యూమరాలజీ ప్రకారం ఆయన సాయి రోహిణి కుమార్ అని ముందు సాయి అని యాడ్ చేశారు. నన్ను దానికి తగ్గట్టుగా కొన్ని మంత్రాలు కూడా ఇచ్చారు, ఆ మంత్రాలు కూడా జపిస్తున్నాను. రుద్రాక్ష అనేది నాకు వ్యాపార అభివృద్ధి కోసం 7 అనే రుద్రాక్ష కూడా ఇచ్చారు. ఈ రుద్రాక్ష ధరించాను ఇప్పుడు. నేను ఈయన చెప్పిన కోర్స్ ప్రకారం ఒక 5 ఇచ్చారు. నా పేరు కొంచెం సాయి రోహిణి కుమార్ అని డైలీ మార్నింగ్ ఈవినింగ్ వాక్స్ రాయమన్నారు, రాస్తున్నాను. ఇప్పుడు రాసిన తర్వాత కూడా అంతకుముందు నేను యాక్చువల్గా ఫైనాన్స్ గా చేసేవాడిని. ఆ ఫైనాన్స్ లో కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి, అది చేయటం వల్ల ఇబ్బంది పడతాం, అది ఆపేయమన్నారు. ఉన్నట్టుగా సార్ ఏం చెప్పారు అదే ఫాలో అవుతున్నప్పటికీ మంచి జరిగింది.